వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ సంవత్సరం అడుగు పెట్టబోతోంది। వైఎస్ రాజశేఖర్ గారి ఆశయాలు నెరవేర్చడానికి వైఎస్ జగన్ మోహన్ గారు అహర్నిశ కృషి చేసి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ పరిష్టమ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అదే విధంగా గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడ్డారో ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర రైతులకు అందరికీ కూడా ఎంతో ఆయన పేరు వింటేనే ప్రతి మనిషి సంతోషంగా ఉంటారు। మరి అలాంటి ఆశయాన్ని నెరవేర్చడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఎన్ని బాధలు భరించైనా ఎన్ని కష్టాలు భరించైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల ఉద్దేశంతో కంకణం కట్టుకున్న ముందుకు వెళ్తున్న మన జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఎందుకంటే ఆయన మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేసి మీరే చూస్తారు ప్రజలందరూ రేపు రాబోయే కాలంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రమే మారిపోతుంది। ఈ రాష్ట్రం మారిపోవడానికి మరి ఆయన ఎంతో ఒక విప్లవాత్మకమైన ప్లాన్ చేసి ముందుకు వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ రోజు 7వ సంవత్సరం అడుగు పెడుతున్నందుకు మరొకసారి వంద శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ సంవత్సరంలో అడుగుడింది। ఇద్దర్ తో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతెంతై ఒట్టుడింతై అనే విధంగా రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం ఆశయ సిద్ధి కొరకు ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఉద్దేశంతో ఒక పార్టీ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి నేషనల్ పార్టీగా వెదిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెట్టు కింద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ధైర్యంగా గర్వంగా మేము ఈ పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ప్రజలకు అండగా ఉండడానికి మాకు ఆస్కారం ఉంటుంది అనే ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకు కదులుతా ఉన్నాం। ఆ కోణంలోనే జగన్ మోహన్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ తో ఈ రాష్ట్ర ప్రజలకు దగ్గరవుతా ఉన్నారు, రాష్ట్ర సమస్యల మీద పోరాడుతా ఉన్నారు, ఎప్పుడూ మొక్కువారి దీక్షతో ముందుకు కదులుతా ఉన్నారు। అయితే ఈ రోజు గుంటూరు నడిబొడ్డున ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా 6 సంవత్సరాల నుంచి 4/9 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మే కట్టి ఈ ప్రాంతంలో ప్రజానీకమంత పండుగ చేసుకునే మా యొక్క ఈ ప్రాంతంలో ఉదయాన్నే వచ్చి మరి ప్రభుత్వం వారి సూచనలో ప్రభుత్వం వారి ఒత్తిడి ఎవరో ఏమో కానీ ఆ దిమ్మెను పగలగొట్టించడం జరిగింది। మా నాయకుడు లేల అప్పారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వచ్చి ఇక్కడ నిలబడి ఈ దిమ్మెను ఇప్పుడు వెంటనే ఏర్పాటు చేసి మరల అప్పారెడ్డి గారి చేతుల మీదుగానే ఈరోజు ఆ దిమ్మెను ఆ జెండాను ఆవిష్కరించుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారు, పార్టీని రక్షించుకుంటాము అనే దానికి ఇది ప్రగాఢమైన విశ్వాసం ప్రగాఢమైన సంకేతంగా తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకందరికీ 7వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం ఖాయం, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగటం ఖాయం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అంత ఖాయంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం త్యాగాలను పునాదులుగా చేసుకుని ఈ పార్టీ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలనే దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నిర్మితమైందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం। అధికారం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరు సల్పుతున్నటువంటి రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలోనే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి। మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా కొనసాగుతున్నందుకు, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు సాగుతున్నందుకు మేమందరం కూడా ఇవాళ తలలెత్తి గౌరవంగా సమాజంలో ముందుకు సాగే పరిస్థితులు కూడా ఉన్నాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం। ఎన్ని అరాచకాలు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు, ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని అడుగడుగునా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలని మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా
అధికార పార్టీ ముందుకు సాగుతూ ఉంటే అంతకంటే కూడా రెట్టింపుగా బలంగా బంతి కింద కొడితే ఏ విధంగా అదే బలంతో పైకి లేచిదో ఎంత ఎత్తు లేచిదో అదే విధంగా కార్యకర్తలుగా మేమందరం కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మా ఆలోచన కానీ మా విధానం కానీ ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ దాంతో పాటుగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేక విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ముందుకు సాగుతామన్న విషయాన్ని మరొక్కసారి చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ నగరం నడిబొడ్డున రాజధాని నగరం రాజధాని నడిబొడ్డున బ్రాడీపేటలో 4/9లో జెండా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కృష్ణా గారు ఆచార్య గారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఆచార్య గారు అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొక్కపాటి కృష్ణా గారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నటువంటి ఆ జెండా ఎక్కడా కూడా ట్రాఫిక్ కూడా అవరోధం లేనటువంటి ఆ జెండా పాత స్థానంలో ఉన్నటువంటి జెండాని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటే హడావుడిగా ఉదయం మున్సిపల్ అధికారులు వచ్చారట పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా అసలు మీరు ఏమి ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో పరిపాలన ఏ దిశగా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఎందుకు కనీస ఇన్ఫర్మేషన్ లేకుండా కనీస దానికి సంబంధించి ఎటువంటి రీజన్ కూడా లేకుండా జెండా దిమ్మని పగలగొట్టారే. ఇవాళ అది కాకుండా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము కొత్తగా జెండా ఏర్పాటు చేయాలా దిమ్మె కట్టాలా? గడిచిన 6 సంవత్సరాలుగా మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పాత స్థానంలో ఉన్నటువంటి ఆ స్టాండ్ని మేము ఎగరవేస్తా ఉన్నామే. ఆ ఎగరవేస్తున్నటువంటి జెండాని ఎందుకు కూలగొట్టారో చెప్పవలసినటువంటి బాధ్యత కూడా అధికారులపై ఉందన్న విషయాన్ని కూడా అడుగుతా ఉన్నాం. ఉదయం నుంచి వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్క అధికారి కూడా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితులు ఏది ఏమైనప్పటికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ రకమైనటువంటి అవాంతరాలు సృష్టించాలలో లేకపోతే అడ్డంకులు సృష్టించాలలో అడుగడుగున మమ్మల్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు వేసే ఎత్తుగడలన్నిటి కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల కోసం ప్రజా సమస్యల మీద ప్రజల క్షేమం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎటువంటి భయానికి లోను కాకుండా వెలుగెత్తి చాటుతున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి సమస్యను కూడా వెలుగులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ రానున్నటువంటి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాల్ని అన్నీ కూడా మరలా తిరిగి తీసుకురావడం కోసం రాజన్న రాజ్యం స్థాపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తాం. తప్పనిసరిగా 2019 కానీ 18 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పటిదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికోసం అయితే ఆవిర్భవించిందో ఆ ప్రజల కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను।